ప్రైజ్ ది లార్డ్ ప్రభు నందు మీకందరికీ కూడా దేవుని సేవకురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను మీతో కొన్ని మాటలు పంచుకున్న తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ పరిచర్య ద్వారా మీకు చాలామందికి కూడా ప్రతి దినం ఉదయం 5 గంటలకు దేవుని వాక్యము బైబిల్ వర్స్ మరి పంపడమైంది మరి ఇప్పుడు కొన్ని రోజుల నుండి బల్క్ ఎస్ఎంఎస్ చాలా ఖర్చులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఆపివేసి టెలిగ్రామ్ ఛానల్ అనే ఒక మరి ఛానల్లోకి వెళ్ళినాము ఈ టెలిగ్రామ్ ఛానల్లో మరి మీ నంబర్స్ అన్నీ మేము అప్లోడ్ చేస్తున్నాం కొద్ది టైం అవుతుంది ఒక వారం రోజులు పట్టొచ్చు మరి మీరు ఎలాగో వాక్యం పొందుకోవాలంటే ఆ మార్గం మీకు చెప్తున్నాను దయచేసి వినండి మీరు ప్లేస్టోర్కి వెళ్ళాలి టెలిగ్రామ్ యాప్ను మీరు డౌన్లోడ్ చేయాలి డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు చర్చ్ ఆఫీస్కి ఫోన్ చేస్తే మీకు ఆ లింక్ వారు తెలియజేస్తారు చర్చ్ నంబర్ మీకు తెలుసు 2762-4030 2762-4031 అలాగే 2970-4032 ఈ మూడు నంబర్స్ ఇస్తున్నాను మీరు ఫోన్ చేస్తే మీకు వారు ఈ పద్ధతి మీకు తెలియజేస్తారు అలాగే మీకు ఒక వారంలోగా ప్రతిదినం యథావిధిగా 5 గంటలకు ఈ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యం మీరు అందుకోగలరని తెలియజేస్తున్నాము మేము చేసే ప్రయత్నాలన్నీ సఫలపరచుటకు సఫలీకృతం అవుటకు మీరు ప్రార్థన కూడా చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను యూపీఎఫ్ పరిచర్యలన్నింటి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి దేవుని వాక్యంలోకి వెళ్దాం ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం పిరికితనం గల ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ కోవార్డిస్ పిరికితనం గల ఆత్మ గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉంది పిరికి వారి గురించి కూడా ఉన్నది ప్రకటన 21:8 వచనం చూస్తే అగ్నిగుండంలో పడే జాబితాలో మొట్టమొదట పిరికి వారు అవిశ్వాసులు వ్యభిచారులు అనే ఆ జాబితా ఉంది వారు అగ్నిగుండంలో పడతారని అది రెండవ మరణం అని రాసి ఉంది అయితే పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని హెచ్చరిస్తూ ధైర్యపరుస్తున్నాడు నువ్వు పిరికితనం గల ఆత్మ గలవానివై ఉండకూడదు నువ్వు ధైర్యం కలిగి ఉండాలి నీవు దేవుడిచ్చే ధైర్యంతో నింపబడాలి దేవుడిచ్చే ప్రేమతో నింపబడాలి దేవుడిచ్చే శక్తి ఆ పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడాలి నువ్వు నింపబడాలని హెచ్చరిస్తున్నాడు ఇది 2 తిమోతి 1:7 ఉంది దేవుడు మనకు ఇది కుమారుడు అతను ఆత్మీయ కుమారుడైన తిమోతికి భక్తుడైన పౌలు అపోస్తలైన పౌలు హెచ్చరిస్తున్నాడు 2 తిమోతి 1:7 అంటున్నాడు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాను కానీ పిరికితనం గల ఆత్మను మనకు ఇవ్వలేదు ఎంత మంచి చక్కగా మరి దేవుని మాటలు పౌలు వ్యక్తపరుస్తున్నాడు దేవుడు ఏమి ఇచ్చినాడు దేవుడు ఏమి ఇయ్యలేదు దేవుడు మనకిచ్చింది శక్తిగల ఆత్మ ప్రేమగల ఆత్మ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చినాడు ఏమి ఇవ్వలేదు పిరికితనం గల ఆత్మను మనకి ఇవ్వలేదు ఏమి ఇచ్చాడు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఏమి ఇవ్వలేదు అంటే పిరికితనం గల ఆత్మను మనకు ఇవ్వలేదు యేసు ప్రభువును మనం రక్షకునిగా స్వీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ మనలోకి ప్రవేశిస్తుంది ఆ పరిశుద్ధాత్మ శక్తి మనం పుంజుకొని ఈ లోకంలో ధైర్యం గలవారంగా నిబ్బరం కలిగి స్వస్థ బుద్ధి గలవారుగా ఉంటాం ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ కలిగి ఉంటాం పిరికితనం మనలో ఉండదు పరిశుద్ధాత్మ శక్తిని అందుకే విశ్వాసులు కోరి మరి ప్రార్థన చేసి పొందుకోవాలి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మన శక్తి పొందుకుంటాం చూడండి జీవితంలో అన్ని సవాళ్లే కదా ఈ సవాళ్ళు ఎదుర్కోవాలంటే నీకేం కావాలి ధైర్యం కావాలి నిగ్రహ శక్తి కావాలి ప్రేమ కావాలి మరి ఇవన్నీ కూడా ఎక్కడ లభిస్తుంది ప్రభు ద్వారా లభిస్తుంది యేసు ప్రభు ఒక్కడే అన్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం మనము చుట్టుముట్టున్న పరిస్థితులు చూసినా భయకంపితమైన వార్తలు ఎంతోమంది లోకం దాటిపోతున్నారు కరోనా గురించిన భయం ఉన్నది కొందరు కరోనా వార్త వెంటనే గజగజలాడిపోతున్నారు భయపడుతున్నారు కరోనా వచ్చిందని పాజిటివ్ టెస్ట్ అనగా ఒకరికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడంట గుండె గుబేలం అయిపోయింది అతను చనిపోయినాడు ఒకరిని హాస్పిటల్లో షిఫ్ట్ చేస్తున్నారంట క్వారంటైన్ చేయబోతే కూడా ఆ వాహనం ఎక్కేలోగా గుండెపోటు వచ్చేసిందట కరోనా భయంతో ఒక ఇంటి యజమానుడు ఆత్మహత్య చేసుకున్నాడట అసలు కరోనా ఇంకా రాలేదు అతనికి వస్తుందనే భయంతో చనిపోయినాడట మనము 2 రోజుల ముందే ఒక వార్త విన్నాం యవనస్తుడు సుశాంత్
మరి సినిమా యాక్టర్ ఎంత చక్కగా ఉన్నాడు, అందగాడు, ఆరు అడుగుల పైగా ఉన్నాడు, ఎంత సుముఖము అందము, మరి ఎంత నొప్పిలా ఉంటుందండి. కొడుకులను చూసి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతూ ఉంటారు, కానీ ఒక్కసారి ఇలాగూ ఈ అడుగు వేసినాడంటే ఆ కుటుంబంలో ఎంత విషాదము, అతన్ని ప్రేమించిన ఫ్యాన్స్కి ఎంత విషాదము. కొందరు ఫ్యాన్స్ అయితే అతను అంటే తిరిగి రా సుశాంత్, తిరిగి రా, కమ్బ్యాక్ సుశాంత్ అంటే ఎంత దుఃఖంతో ఉన్నారు. అంటే చూడండి ఏ బాధ వచ్చిందో, అతన్ని అలా కృంగదీసే బాధ. అందగాడు, తెలియగలవాడు, సినిమాలో గొప్ప పేరు సంపాదించుకున్నాడు, మరి చాలా కృంగిపోయినాడు జీవితంలో. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే మనం అంటాం, అరే వాడు ఎందుకు అన్నీ ఉన్నా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు, అందానికి అందం ఉంది, పేరుకు పేరుంది, ధనానికి ధనం ఉంది, గొప్ప ప్రఖ్యాతి గాంచిన వాడు ఎందుకు చనిపోయినాడు అనుకుంటాం. కానీ వాని హృదయంలో ఏదో ఖాళీ ఉంది, హృదయంలో ఏదో బాధ ఉంది. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట రాసి ఉందండి, మీరు చదవాలి. ఇది సామెతలు 14:10 నేను చదువుతాను. సామెతలు 14 తీయండి. అంటే ఒక నీ హృదయంలో ఉన్న బాధ వానికే తెలుస్తుంది. 14:10 ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియదు, ఒకని సంతోషంలో అన్యుడు పాలివాడు కానేరడు. సుఖమైన దుఃఖమైన వాని హృదయానికే తెలుస్తుంది. ఎంత దగ్గరి వారైనా దాంట్లో పాలు పొందలేరు. అంటే ఎంత దుఃఖపడ్డాడో, ఎంత వ్యసనం అనుభవించినాడో, ఎంత నొప్పి అనుభవించినాడో. నేను కూడా ఆతృతతో ఎందుకు చనిపోయినాడు, ఎందుకు చనిపోయినాడు సుశాంత్, ఇంత చక్కని అందగాడు, ఏం తక్కువైంది చనిపోయాడు. నేను కూడా వెతికినాను, వెతికితే 6 అంకిత అనే ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉండిందట. ఆఖరికి ఆమె, ఈయన చనిపోయిన రోజే ఆమె ఎంగేజ్మెంట్ ఉండి వేరే పురుషునితో. అంటే చూడండి ఎంత నమ్ముకున్నాడు, ఎంత ప్రేమించినాడు, గాఢమైన ప్రేమ 6 కొనసాగిందండి. ఒక్కసారి ఆ విషాదకరమైన వార్త విన్నాడు, ఇక జీవించొద్దనుకున్నాడా? లేక 4 ముందు అతని మేనేజర్ దిశ అనే అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ మరణ వార్త విని సుశాంత్ ఒక వదిన కూడా, మరి ఆమె హార్ట్అటాక్తో ఆమె చనిపోయింది. చూడండి ఈ లైన్గా ఈ వార్తలు విన్నప్పుడు మనకేమనిపిస్తుంది? వాక్యము సరి అయినది. ఒకరి దుఃఖము వానికే తెలుస్తుంది, ఎందుకు చనిపోయినాడో అతనికే తెలుస్తుంది. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియదు, ఒకరి సంతోషంలో అన్యుడు పాలివాడు కానేరడు. 13 చూడండి, సామెతలు 14:13 ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చును, సంతోషంతో తగు వ్యసనమగును. మనలోనే ఉంటారు, చాలా నవ్వుకుంటూనే ఉంటారు, కానీ గుండెలో ఎంత దుఃఖం ఉందో మనకు తెలియదు. నేను కాలేజీలో చదివేటప్పుడు, నేను గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఒక అమ్మాయి ఉండింది, మరి అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో తెలియదు, శబరి అని పేరుండే. మరి ఆమె బస్సులో అందరూ నవ్వించేది, కలకలకలకల నవ్వుతుంది, జోకులు వేస్తుంది, నవ్వుతుంది, మేమందరం నవ్వి పగలబడి నవ్వేది. ఆ శబరి రాకుంటే అంతా మాకు చాలా చీకటి ఉండేది, ఎంత బషిస్ట్ మేక్ ఎవ్రీవన్ లాఫ్. కానీ తర్వాత తెలుసుకున్నాను ఆమె హృదయంలో ఎంత ఖాళీ ఉందో. ఆమె మరి ఒకరోజు దుఃఖంతో ఆమె విషాద గాథ నాకు చెప్పింది, ఇంట్లో అస్సలే నెమ్మది లేదు, తల్లిదండ్రులు విడిపోయినారు, డబ్బు లేదు, ఏదీ లేదు, కానీ ఉట్టిగా పైకి నవ్వుతూ ఉందన్నమాట. అందుకే వాక్యంలో చూడండి, ఒకడు నవ్వుచుండెనను వాని హృదయంలో దుఃఖం ఉండవచ్చు. ఇక మనం చూస్తున్నాము, ఈ లోకము సమాధానం ఇస్తుందా, ఒక వ్యక్తికి సంతోషం ఇస్తుందా? ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను, యేసును కలిగిన జీవితానికే సంతోషం సమాధానం ఉంటుంది. నా జీవితంలో యేసు లేనప్పుడు నేను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి చాలా ప్రయత్నించినాను. నా వివాహ జీవితంలో నేను తట్టుకోలేనన్ని పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు చచ్చిపోవడం మంచిది అనుకున్నాను, కానీ తల్లిదండ్రుల ప్రార్థన నన్ను కాపాడింది. మీ పిల్లల్లో ఎవరికైనా ఇలాగూ చావు తలంపులు ఉంటే కూడా తల్లిదండ్రులు నిత్యం పిల్లల కొరకు ప్రార్థన చేస్తే ఆ చావు తలంపుల నుండి విడిపింపబడతారు. మన సంఘంలో కూడా ఎవరైనా చావు తలంపులతో ఉంటే వారి కొరకు పేరు పెట్టి మీరు ప్రార్థన చేయండి. ఒకరి సుఖ దుఃఖములు ఎందు మీరు పాలు పొందాలని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అటు వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, అది పాస్టరే చేయాలి, కాపరే చేయాలని కోరొద్దు. తోటి విశ్వాసులు ఒకరినొకరు పురికొల్పుకోవాలి, బ్రదర్ డోంట్ వరీ, దేవుడు ఉన్నాడు, సిస్టర్ యు డోంట్ వరీ, మన దేవుడు మనకున్నాడని వాక్యాలు ఎత్తిపట్టి చూపి కౌన్సిలింగ్ చేస్తే చాలామంది విడిపింపబడతారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉందండి, సామెతలు 24:10 ఈ మాట, శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవు, కృంగిపోదు. ఒక విశ్వాసం ఎప్పుడు కూడా
దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే శ్రమలో మనకు తోడై ఉంటాడు. కొన్నిసార్లు కాపర్లే కృంగిపోతారు, కాపర్లే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. నాకు అసలు అది అర్థం కాలేదు. బైబిల్ పట్టుకోవద్దు, ఇంకా నుంచి కింద పెట్టి శక్తి పొందుకున్నాక బైబిల్ పట్టుకుంటే చాలని చెప్తాను అట్టి వారికి. ఎందుకంటే ఇతరులకు నడిపించేము నీవు కృంగిపోతే ఎలాగు, ఇతరులకు దారి చూపే నీవు కృంగిపోతే ఎలాగు. కానీ కృంగుదల రాదని కాదు, భక్తులకు వచ్చింది. నేను ఇప్పుడు ఇంకా ముందు వస్తుంటే చెప్తాను, గొప్ప గొప్ప భక్తులు కూడా కృంగిపోయినారు. చస్తే చాలనుకున్నారు, కానీ వారు పడినను తిరిగి లేచినారు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకంటున్నానంటే ఇది మరి జీవంతో నిండిన మరి దేవుని మాటలు. మనం దివారాత్రులు ధ్యానించాలి, ఈ చావు తలంపుల నుండి విడిపింపబడాలి. నా సంగతికి వస్తే నా ప్రథమ కుమార్తె తారా చనిపోయినప్పుడు ఇంకా బ్రతకొద్దనుకున్నాను, బ్రతకొద్దని చాలా పర్యాయములు చనిపోవాలనుకున్నాను. కానీ దేవుడు నన్ను చావుకు అప్పగించలేదు. పైగా నాకు ముగ్గురు పిల్లలను కూడా ఇచ్చినాడు, అనేక మంది కోకరులుగా ఆత్మీయ బిడ్డలను ఇచ్చినాడు దేవుని తట్టు తిరిగినప్పుడు. ఇప్పుడు లక్షలాది పిల్లలు నాకున్నారు. చూడండి, వెన్ ఐ టర్న్ టు గాడ్, గాడ్ బ్లెస్డ్ మీ. దేవుడు నన్ను తన వెలుగుమయమైన మార్గంలో నడిపించి అనేకులు చీకట్లో ఉన్న వారిని వెలుగులో నడిపించడానికి ఒక సాధనంగా చేసుకున్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే యేసులో నీకు నిరీక్షణ ఉన్నది. దేవుని స్తోత్రం. దర్స్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ జీసస్. యేసు ప్రభువులో నీకు నిరీక్షణ, యేసు ప్రభువులో నీకు ఆనందము, సమాధానము, సంతోషము, సమృద్ధిగా ఉంది. అందుకే అంటాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చినాను అంటాను. ఆయన పుట్టుకలోనే యెషయా ప్రవక్త అంటే 700 సంవత్సరాల ముందు సమాధానకర్త దేవుడు, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈరోజు నీకు సమాధానం లేదేమో, సంతోషం లేదేమో, భయపడుతున్నావేమో, పిరికితనంతో వణుకిపోతున్నావేమో, కానీ నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు తట్టు తిరుగుతావో ఆయనని సమాధాన రాజై ఉంటాడు, ప్రిన్స్ ఆఫ్ పీస్. నీకు సమాధానం ఇస్తాడు, నీ ఖాళీ హృదయాన్ని నింపేస్తాడు. అందుకే ఒకసారి ఖాళీ హృదయం అనే ప్రసంగం కూడా చేశాను. ఖాళీ ఉండదు నీ హృదయం, దేవుని వాక్యంతో నింపబడాలి. సమృద్ధిగా దేవుని వాక్యం మీలో నివసింపనీయండి. ఎందుకంటే ఖాళీ హృదయంలో సాతానులు వస్తాయి. ఒక్క సాతాను పోయి మరి 7 దయ్యాలను 7 సాతానులు వెళ్ళి పట్టుకొని వచ్చి గుండె నింపుతుందండి. ఎంత భయంకరం కదా. దేవుని మాటలతో నీ హృదయం నింపుకోవాలి, దైవశక్తితో నింపబడాలి. అయితే మనం చూస్తూ ఉన్నాము ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ లోకరీతిగా ఉండే వ్యక్తులు, యేసు లేని జీవితం చాలా విషాదకరం. యేసులో సమృద్ధి జీవం ఉన్నది. యేసు ప్రభు అంటాడు, నేను జీవము సమృద్ధి అనే జీవం ఇవ్వడానికి వచ్చిన. ఎంతమంది పేరు ప్రఖ్యాతిగాంచిన సెలబ్రిటీస్ సినిమా ఫీల్డ్లో అందగాళ్ళు, అందానికి తక్కువ లేదు, ఐశ్వర్యానికి తక్కువ లేదు, పేరుకు తక్కువ లేదు, ప్రఖ్యాతులకు తక్కువ లేదు, స్థానమానాలకు తక్కువ లేదు. మళ్ళీ ఎందుకు వీరు ఆత్మహత్య చేసినారని మనకు అనిపిస్తుంది. చూడండి, ఉదయ్ కిరణ్ అందగాడండి, ఆత్మహత్య చేసుకున్నారు. జియా ఖాన్ ఆత్మహత్య చేసుకుంది యవ్వన వయసులో, మొగ్గలే ఉన్నప్పుడు, ఇంకా జీవితం చూడలేదు, సగటు ప్రాయం కూడా రాలేదు. సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుంది. దివ్య భారతి ఆత్మహత్య చేసుకుంది. ఎంత విషాదకరం అంటే, మరి కొంతమంది బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ వారు కొన్ని నెలల ముందు కాఫీ డే మరి సంస్థాపకుడు సిద్ధార్థ్, ఎంత చక్కని వాడు, ఎంత నవ, మరి మధ్య వయసులోనే మరి చనిపోయినాడు. ఇలాగ మనం చూస్తూ ఉంటాం. అంటే కొందరు ప్రేమికులు ప్రేమ వైఫల్యంతో ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. వ్యాపారంలో లాభం రాలేదని, పెట్టుబడులే రాలేదని, ఇలాగ ఎన్నెన్నో కారణాలు. పిల్లలు 10th పరీక్ష ఫెయిల్ అయిన కొందరు చిన్నపిల్లలు పురుగుల మంది దాకా చనిపోవడం, బిల్డింగ్ మీద నుండి భూమికి చావడం, ఇవన్నీ మనం వింటూ ఉంటాం. అయితే మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇలాంటి వ్యక్తులకు తప్పకుండా నీవు ప్రభువును పరిచయం చేయాలి. నా యొక్క జీవిత అనుభవం చెప్తున్నాను. ఒక మరి పోయిన సంవత్సరం ఏమైందంటే, మా బ్యాంకులో మరి ఆఫీసర్గానే పనిచేస్తున్న ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది. ఒక 40 సంవత్సరాలు ఉంటుంది, 3 మగపిల్లలు. ఫోన్ చేసి, అమ్మా నేను చనిపోవాలనుకున్నాను, నాకు బ్రతకాలని ఆశ లేదు. ఎందుకు అట్లా అంటున్నావు, నీకు ఆఫీసర్ పోస్ట్ అంటే నీకు 1,00,000 రూపాయలన్నా చేతికి వస్తుంది,
మళ్ళీ నువ్వు చనిపోవాలంటే ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? నేను అనుకున్నాను నువ్వు చాలా సంతోషంగా ఉంటాయి, ఎందుకంటే బ్యాంకు ఎప్పుడైనా వెళ్తే చాలా నవ్వుముఖం, మంచి యాక్టివ్, చాలా స్మార్ట్గా పనిచేస్తుంది. ఏమైంది నీకు చావాలంటున్నాయండి? మీరు ఆమె హైందవరాలు, నన్ను అడిగింది మరి నేను చనిపోతాను, అప్పుడు పిల్లలు గతి ఏమో పడి నా థై బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది, ఇప్పుడు పడక మీద ఉన్నాను. డాక్టర్స్ అంటున్నాను 6 నెలలు అవుతుంది నువ్వు బాగు కావాలని. నాకు లేసింత నీళ్లు తాగడానికి నాకు వీలు కావడం లేదు, పిల్లలను స్కూల్ పంపడానికి వీలు కావడం లేదు. నేను చాలా ఒక మరి నిస్సహాయ స్థితిలో ఉన్నానంటే, నేను ఒక సేవకురాలుగా మరి నా గుండె చాలా చలించిపోయింది, నేను నన్ను విడ నీకు ఒక వ్యక్తిని నేను ఏర్పాటు చేస్తాను నీకు సహాయం చేయడానికి అని చెప్పి వెంటనే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి ఆమెకు సహాయం చేయడానికి ఇచ్చి, ఆమె కొరకు రోజు ఫోన్లో ప్రార్థన చేసి, ఆమెకు అభయవాక్కులు ఇచ్చి, నువ్వు చనిపోయే అవసరం లేదు, నువ్వు బ్రతకాలి, పిల్లల కొరకు బ్రతకాలి, నీకు యేసు ప్రభువుని నేను పరిచయం చేస్తాను, ప్రభువుని గురించి చెప్పినాను, ఒక బైబిల్ పంపించినాను, మరి నేను రాసిన పుస్తకాలు కొన్ని ఇంగ్లీష్లో ఉంటే అవి పంపించినాను, కొన్ని పాటలు పంపించినాను. ఆమె ఎంత ఆదరింపబడిందంటే, నేను కొద్దిగా సహాయం కూడా చేసినాను, ఉట్టి మాటలు కాదు, మనం క్రియారూపకంగా కూడా సహాయం చేయాలి కదా, ఆ ముగ్గురు పిల్లల మరి భవిష్యత్తులకు మంచి మార్గాలు చెప్పినాను. ఆమె ట్రాన్స్ఫర్ కావాలి, నేను కేరళకి వెళ్ళిపోవాలి, కేరళ ఆమె స్వస్థలం కాబట్టి వెళ్ళిపోవాలి ప్రార్థన చేయడంటే దేవుడు ఆ ప్రార్థన కూడా అంగీకరించినాడు. 6 నెలల్లోగా ఆమె తిరిగి మరి మామూలైపోయింది. అయితే మామూలైపోయింది తర్వాత నాకు 2 రోజుల ముందు ఫోన్ చేసి చాలా వందనాలు చెప్పింది, నాకు ఒక మంచి మార్గం మీరు చూపెట్టినారు, ప్రార్థన ఎలా చేయాలనంటే నేను మార్గం చెప్పి, ప్రార్థన ఎలా చేయాలి నాకు రాదంటే నేను మోకరించు, నీ తండ్రితో మాట్లాడినట్టు దేవునితో మాట్లాడు, నీ బాధ అంతా దేవునికి, మీరు నాకు ప్రార్థన నేర్పించినారు, ఇంకా నేను మనుషులను ఆశ్రయించాను, ఇదే నాకు వాట్సాప్లో మెసేజ్, ఐ విల్ నాట్ ట్రస్ట్ ఎనీ పర్సన్, ఐ విల్ ట్రస్ట్ ఓన్లీ గాడ్, యు హవ్ షోన్ మీ ద వే టు గాడ్ అంటే అంత నాకు చాలా సంతోషమైంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక మంచి మాట, ఒక సహాయం, దేవుని ప్రేమ అలాగే పంచాలి కదా మనం విశ్వాసులుగా ఉండి. లోకంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆదరణ లేదు, నీకు దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు కొద్దిగా వారికి సహాయం చేస్తూ ఆత్మహత్య తలంపుల నుండి విడిపింపబడిన నేనని ఆమె చెప్తున్నప్పుడు నేను చాలా ఆనందించినాను. ఐ గాట్ డెలివర్డ్ ఫ్రమ్ ద థాట్స్ ఆఫ్ డెత్ అనేది, నేను ఇక నా పిల్లల కొరకు నేను బ్రతుకుతాను, నేను పోయి ఇంకా చాలా నేర్చుకుంటాను దేవుని గురించి అన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఎప్పుడు కూడా మనం అలాంటి పనులలో Hebrews 11:25 ఈ మాట ఉంది, ఒకరినొకరు మీరు పురికొల్పాలంట. అందుకే యేసు ప్రభు మన సెలవిస్తున్నాడు కదా, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆ వెలుగు ఒక్కటి దగ్గర ఉండొద్దు, పంచాలి ఆ వెలుగును, ఇట్ స్ప్రెడ్ ద లైట్. చీకటిని తరమగొట్టాలంటే నువ్వు వెలుగును మరి అందించాలి అందరికీ. ఈ ధైర్యంగా ఉండాలి, మనకు పిరిగితనం గల ఆత్మను ఇవ్వలేదు దేవుడు అని వాక్యంలో చూస్తున్నాము. చిన్నప్పటి నుండే నీవు నీ బిడ్డలు పెంచేటప్పుడు కూడా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. తల్లిదండ్రులు ఊరికే వారు చదవలేదని, వారికి తగిన మార్కులు రాలేదని తిట్టిపోస్తూ ఉంటారు, యవన బిడ్డలను విసిగిస్తూ ఉంటారు, వీళ్ళు మాదిరిగా ఉంటే చాలు కదా, వీళ్ళు మాదిరిగా ఉంటే ఆ మాదిరి చూసి వాళ్ళ ప్రభావమే పిల్లల మీద పడుతుంది. మాదిరి ఉండరు తల్లిదండ్రులు, ఎప్పుడు కలహాలు ఇంట్లో, పిల్లలకు నెమ్మది ఉండదు, పైగా మార్కులు తెచ్చుకోలేదని, చదవడం లేదని, డబ్బులు వ్యయం చేస్తున్నారని, తిరుగుతున్నారని, ఇలాగ ప్రతి నిమిషం పిల్లల్ని వేధిస్తే పిల్లలు ఏం చేస్తారు? చాలా ఇంట్లలో ఇలాగ జరుగుతుంది, ఇంటి నుండి వెళ్ళిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, లేకుంటే ఎవరినన్నా వెంబడేసుకొని వెళ్ళిపోవడం, ఇవన్నీ కావద్దు. కుటుంబము ఒక పరలోకంలాగా మార్చుకోవడానికి మనకు శక్తి ఉండాలి. అంటే సాతానుడు ఎప్పుడు కుటుంబం మీద దాడి చేస్తాడు, నేను కుటుంబ విలువలని దాదాపు 14 ప్రసంగాలు చేసినాను, దాంట్లో కూడా చెప్పినాను సాతానుకు చోటు ఇవ్వద్దు, మనం గెలవాలి దేవుని వాక్యం ద్వారా. సమస్యలు మనకు రాకుంటే ఎవరికి వస్తుంది? తప్పకుండా సమస్యలు వస్తాయి జీవితంలో. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ప్రభు అంటున్నాడు Yohana 16:33, శ్రమ కలిగితే తప్పకుండా. కుటుంబం అంటే శ్రమలు ఉండవా? సంసార జీవితంలో శ్రమలు ఉండవా? పిల్లలుంటే శ్రమలు ఉండవా? నేను నా సాక్ష్యం చెప్పిన 40 సంవత్సరాల వివాహ జీవితాన్ని దేవుడే కాపాడినాడు. 2 గిన్నెలు వేసుకుంటే కటకట సప్పుడు వస్తుంది, 2 గాజులు వేసుకుంటే కళకళ సప్పుడు వస్తుంది కదా. మరి మనం మనుషులతో బ్రతికేటప్పుడు ఒక ఇంట్లో ఇంతమంది ఉంటే సప్పుడు రాదా? కలహాలు ఉంటాయి, కానీ దాన్ని ఏ విధంగా నీవు మరి శక్తివంతంగా తీసుకొని వెళ్ళాలి అంటే, చిన్న బిడ్డలు ఉన్నప్పుడే మా తల్లి అయితే మాకు ధైర్యాన్ని నేర్పించేది. నేను చిన్నతనంలో మరి కాన్వెంట్లో చదివినాను, చాలా లావు ఉంటుంది చిన్నప్పుడు,
అయితే చబ్బి చబ్బిగా అలా ఉంటే అది కో ఎడ్యుకేషన్ స్కూల్ బాయ్స్ నన్ను ఎక్కిరించేది లావున నాకు చాలా డిప్రెషన్ వచ్చేసింది. ఐదో క్లాస్ చదువుతున్నాను, ఇంటికి వచ్చిన నా బ్యాగ్ వేసుకొని ఇంటికి వచ్చి బ్యాగ్ ఆడబడేసి ఇంకా రేపటి నుండి నేను స్కూల్ పోను. అంటే మా అమ్మ ఎంత బాగా నన్ను ఆ పిరికితనాన్ని నుండి ఆ అధైర్యాన్ని నుండి ఆ కృంగుదల నుండి నన్ను ఎంత చక్కగా ధైర్యపరిచింది అంటే మీకు చెప్తాను. తల్లులారా మీరు వినండి, తల్లులారా వినండి, మీ పిల్లల్ని ఏ విధంగా హౌ టు హ్యాండిల్ యువర్ చిల్డ్రన్. నా తల్లి ఏం చేసిందట, నేను మా తల్లి దగ్గరే పడుకునేది 22 ఇయర్స్, ఆమె దగ్గరే పడుకునేది. అంటే షీ యూస్ టు లవ్ మీ సో మచ్ అండ్ గివ్ మీ సో మచ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అప్పుడు ఒకరు ఆ రోజు నన్ను దగ్గర పడబెట్టుకుని అన్నది, దేనికి భయపడదు బిడ్డ, ఈ లోకంలో ఇలాగే ఉంటారు, మరి కాని మాటలు అంటారు, లేని మాటలు అంటారు, నిందిస్తారు, హేళన చేస్తారు. ఇప్పుడు నువ్వు లావు ఉన్నందుకు నిన్ను హేళన చేస్తున్నారు, కానీ నువ్వేమీ విననట్టే ఉండాలి, చెవిటి దానిలా ఉండాలి. గమ్మున వెళ్ళిపోవాలి, గమ్మున వెళ్ళిపోయి నీ స్కూల్ చక్కగా చదువుకోవాలి, మళ్ళీ వచ్చేసేయాలి. అప్పుడు ఒక చెప్పింది, అది ఎప్పుడు మర్చిపోలేదో, నా సేవా జీవితాన్ని కూడా పనికొచ్చింది. ఏ నువ్వు చూసావా ఎంత పెద్ద చెవులు ఉంటుంది, కానీ ఆ కుక్కలు మరుగుతూ ఉంటే వినదు అది, అది గమ్మున దాని వెంబడి దాని దారి వెంబడి దాని వెళ్ళిపోతుంది. అది కావాలంటే ఒక్క తొక్కుడుతో ఆ కుక్కలని చావగొట్టచ్చు, కానీ అది పట్టించుకోదు, ఒకటే సూటి అయిన దారిలో వెళ్ళిపోతుంది. అలా ఉండాలి నువ్వు, పెద్దదానం అయితే కూడా నీకు సమస్యలు రావచ్చు, కానీ నువ్వు ఎప్పుడు కూడా అటువంటి మాటలకు చెవి పెడచెవి పెట్టాలి, నీ పనులు నువ్వు చేసుకోవాలి. చిన్నతనంలో ఆమె నూరిపోసిన ఆ విద్య మరి ఇప్పుడు కూడా నా కుటుంబ జీవితంలో కానీ సేవా జీవితంలో కానీ ఉద్యోగ అన్నింటిలో పనికొచ్చింది. కాబట్టి అలాగే మన బిడ్డలను కూడా మనం ధైర్యవంతులుగా చేయాలి. ఏదో ఒక కాని కార్యం జరిగిపోయింది, అనుకున్నది జరిగింది, జరగకూడనిది జరిగిపోతే మన బిడ్డలు ఆత్మహత్య చేసుకోవడం కానీ, కృంగిపోవడం కానీ, లేక ఇల్లు వదిలిపోవడం కానీ, ఇవన్నీ కాకుండా చిన్న మొగ్గలోనే ఉన్నప్పుడు వాళ్ళని ధైర్యపరచాలి. ఏం పర్వాలేదు, మనకు దేవుడు ఉన్నాడు, రా కమ్ లెట్ అస్ ప్రే. వాళ్ళ చేతులు చిన్న చేతులు పట్టుకొని ప్రార్థన చేయాలి. అవన్నీ చాలా శక్తివంతమైన కార్యాలు. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్నా, దేవుని విడలారా, మరి దేవుడు తప్పకుండా మనల్ని అలాంటి మరి ఒకవేళ పరిస్థితులు అట్టి పరిస్థితుల్లో మీరుంటే కూడా మీకు పరిష్కారి ప్రభువే ఉన్నారు. ఈ లోకాన్ని చూసి నువ్వు ఎంతగా ఆశించినా చూడండి, ఈ చనిపోయిన వాళ్ళందరినీ మనం చూస్తే వాళ్ళు ఏదో సాధించలేదు జీవితంలో, ఏదో కావాలనుకున్నారు దొరకలేదు, అంటే ఆశలు అడి ఆశలు అయిపోయినాయి, వారు అనుకున్నవి జరగలేదు, అందుకే కదా చచ్చిపోయింది. యేసుప్రభు మాట నా జ్ఞాపకానికి వచ్చింది, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభు ఒక మాట అంటాడు. నేను అనుకుంటా 4:14లో అనుకుంటా, ఆ మాట ఒకసారి మనం చూడాలి. సమరయ స్త్రీతో అంటాడు ఈ మాట, యోహాను సువార్త 4:13. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరల దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. ఇగో ఈ నీళ్లు అంటే ఇది ఈ లోకం ఇచ్చే మరి ఏదైనా కానీ నీవు చాలా అనుభవించాలని అనుకుంటావు, కానీ ఎంత అనుభవిస్తావు ఇంకా అనుభవించాలనిపిస్తుంది. అందుకే సమరయస్త్రితో అంటాడు, ఈ నీళ్లు తాగేవాడు మరీ మరీ తప్పికుంటాడు, మరి తృప్తి ఉండదు, ఈ లోకం తృప్తి ఇవ్వదు కదా, ఈ లోకం దగ్గర సమాధానం సంతోషం లేదు, అది నీకు సరుకులు సామాగ్రి ఇస్తుంది, మోసం చేసేస్తుంది. నేను దీంట్లో ఎంత నమ్మకం ఉంచుతావు అంతగా నువ్వు నిరాశపడతావు. అందుకే అంటాడు, ఈ నీళ్లు త్రాగువాడు మరీ మరీ తప్పికుంటాడు, నేను ఇచ్చే నీళ్లు జీవ జలపు ఊట, నేనే ఆ ఊటను, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నడు తప్పికొనడు, వాని దప్పిక తీరిపోతుంది. అందుకే అంటే దప్పికొని వారులారా మీరు నా యుద్ధకు రండి, నేను మీకు దాహాన్ని తీరుస్తాను, ఆకలి కొని వారులారా మీరు నా యుద్ధకు రండి, నేను మీ ఆకలిని తీరుస్తాను. చూడండి, సిలువలో ఆయన సమస్త కార్యాలను సంపూర్ణం చేసినాడు, కనుక మనం అది గమనించాలి. మరి దేవుని సేవలో కూడా మనం నిరుత్సాహం పొందుతాం, కొన్నిసార్లు కుటుంబ జీవితంలో నిరుత్సాహం, సేవలో నిరుత్సాహం, ఉద్యోగంలో నిరుత్సాహం వస్తుంది, బంధుమిత్రుల మధ్యలో కృంగిపోతాం, మనల్ని హేళన చేస్తారు, కొన్నిసార్లు చాలా దిగమింగడానికి చాలా కష్టం అవుతుంది. అయినను మనం ప్రభువును మాదిరిగా ఉంచుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నారా అని ఒకసారి చూసినప్పుడు నాకు చాలామంది కనబడినారు, మొట్టమొదటి యూదానే కనబడినాడు. గిల్టీ కాన్షియన్స్, చూడండి మనస్సాక్షి ఆయనకు ఉచ్చుకుందన్నమాట. హీ ఫెల్ట్ వెరీ గిల్టీ బికాజ్ ఆయన రక్షకుని
మరి సిలువకు అప్పగించినాడు కదా, వాను వారికి ముద్దు పెట్టి అప్పగించినాడు. అంటే నిర్దోషుడైన ప్రభువుని అప్పగించినందుకు తట్టుకోలేకపోయినాడు ఆ గిల్టీ కాన్షియన్స్, అందుకే పోయి ఉరి పెట్టుకొని చనిపోయినాడని మనం వాక్యంలో చూస్తున్నాం. అహితోపేలు గురించి చూస్తాం, అహితోపేలు కూడా ఉరి పెట్టుకొని చనిపోయినాడు. ఎందుకంటే ఇది 2 సమయాలు 17:23లో ఉంది. ఆయన ఆలోచనలు విఫలమైపోయింది. ఏవేవో మరి ఆలోచనలు దావీదుకు విరుద్ధంగా 14 గాలు పన్నుతాడు. విఫలమైపోయినప్పుడు ఉరి పెట్టుకొని చనిపోతాడు. తర్వాత చూస్తాం సౌలంతటి వాడు రాజు, రాజుకేం అవసరం ఆత్మహత్య చేసుకోవడానికి. వాక్యంలో చూస్తున్నాము సౌలు కూడా మరి 1 సమయాలు 31:4-5 చూసినప్పుడు తన కత్తి మీద తాను పడి తన ప్రాణం తీసేసుకుంటాడు. అంటే ఈ ఆత్మహత్యలకు పేదని గొప్పని మరి ఉన్నవారని లేనివారని లేక ఏది కూడా మరి వ్యత్యాసం లేదు. చూడండి, పూరి గుడిసెలో కొందరు తినడానికి ఆహారం లేక వాళ్ళు చస్తున్నారు, రైతులు చనిపోతున్నారు ఎందుకంటే అప్పులు తీర్చకుండా. చెరసాల్లో ఉండేవారు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకంటే ఆ బంధకాలు భరించలేక. చాలా గొప్పవారు ధనికులు ఆస్తి పరులు కూడా చనిపోతున్నారు. వాళ్ళకేదో సాధించేది ఉంది, అది సాధించలేదని ఒక బాధ. గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు కూడా రుణ బాధలతో చనిపోతున్నారంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. లేనివాడేదో అప్పులు చేసుకున్నాడు ఒక మాట కానీ వీళ్ళు కోట్లలో ఉంటుంది వాళ్లకు అప్పులు. వాళ్ళు చనిపోవడం మనం చూస్తున్నాం. మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉన్నది అహితోపేలేంటి, సౌలేంటి, యూదా, ఇలాంటి వారిని చూస్తున్నాం వారు ఆత్మహత్యలు చేసుకున్నట్టు. కృంగిపోయిన వారు ఉన్నారా పరిశుద్ధ గ్రంథంలో? అంటే అగ్రగణ్య భక్తులే కృంగిపోయినారు. వీళ్ళైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు, కానీ భక్తులు చనిపోయినట్టు ఆత్మహత్య చేసుకున్నట్టు నేను చూడలేదు. మోషే ఎంత కృంగుదల వచ్చిందంటే సంఖ్యాకాండం 11:14 జనాలు మాంసాపేక్ష కలిగి, మాంసం కావాలి మాకు, మేము తిన్నాం మన్నాతో మేము విసిగిపోయినాం, మాకు మాంసాపేక్ష కలిగి మమ్మును మాంసం మరి మాకు సప్లై చేయమని అడుగుతున్నారు. అప్పుడు ఈ జనాలను తట్టుకోలేను, లక్షలాది జనానికి మాంసం నేను ఎక్కడి నుండి తీసుకొని రావాలి అని, నన్ను చంపుదేవా, నేను చచ్చిపోతాను, ఐ వాంట్ టు డై, టేక్ మీ అవే ఫ్రమ్ దిస్ పీపుల్ అని ప్రార్థన చేస్తాడు. కానీ దేవుడు మోషేను నిలబెట్టినాడు, కృంగుదల నుండి విడిపించినాడు. ఏంటి, నేను ఈ కార్యం చేయలేనని నువ్వు అనుకుంటున్నావా? నా బాహుబలం ఏమైనా తక్కువైందా? నువ్వు ఇప్పుడు చూస్తావు నా బాహుబలం అని. గాలి ఒకటి విసిరింపజేయగా పూరేళ్ళు కోకలలుగా పడి ఆ మాంసం వారికి నిండుగా సమృద్ధిగా దేవుడు ఇవ్వగలిగినాడు. అంటే దేవుడు చేయలేని కార్యం లేదని అర్థం. యోబు కూడా, యోబంతటి భక్తుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుని అందు భయభక్తులు అలవాడు, ఏమంటున్నా ఆయన కూడా చావు తలంపులు వచ్చింది. ఆ చావు తలంపులు వచ్చింది రాదని కాదు, వస్తుంది కానీ దాన్ని విడిపిస్తాడు దేవుడు. నువ్వు దేవుల్లో నాటబడి ఉంటే నన్ను నలిపేయి ప్రభువా, నన్ను నలిపేయి దేవా, నేను ఇంకా బ్రతకను, మరి ఎందుకు ఈ లోకానికి నేను వచ్చినాను, విసిగిపోతున్నాడు. చూడండి యోబు గ్రంథం ఒకసారి మీకు చూపెడతాను. యోబు గ్రంథం 6వ అధ్యాయంలో అంటాడు, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలన చేయనుగాక, అంటే విసికి వేసారిపోయినప్పుడు ఆ మాటలు. 3వ అధ్యాయంలో చూస్తే 3వ వచనం, నా తల్లి గర్భద్వారంలో అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను వరువు చేయనందుకు, నేను పుట్టిన దినము లేకపోనుగాక, మగపిల్ల పుట్టిన ఒకటి చెప్పిన రాత్రి లేకపోనుగాక, ఆ దినం అంధకారం అవునుగాక, పుట్టిన దినాన్నే శపిస్తున్నాను. ఇంకా చూస్తే ఏలియా గురించి మనకు తెలుసు కదా, 2వ రాజుల గ్రంథం 19:2-4, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇజబెల్ రాణి భయపెట్టిస్తే ఎంత భయపడిపోయినా వణికిపోయినాడు అన్నమాట, నన్ను చంపు, నేను చచ్చిపోతే చాలు ఇంకా అని అంటున్నాడు. భయము భయపడిపోయినాడు. ఆ వాక్య భాగం మనం చదవాలి, 2వ రాజుల గ్రంథం 19:2-4 చదువుతాను. ఏలియా ఎంత భయపడుతున్నాడు, భయకంపితుడైపోయాడు. ఒక స్త్రీ బెదిరించగానే చావు తలంపులు వచ్చేసింది ఆయనకు.
మరి ఆయన అగ్ని ప్రవక్త ఆయన ప్రార్థన చేస్తే అగ్ని కురిసింది ప్రార్థన చేస్తే వర్షం పడ్డది ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది అంతటి మహాప్రవక్త కృంగిపోవడం చూడండి రెండవ రాజుల గ్రంథ 19 మొదటి రాజుల గ్రంథం 19 నాలుగవ వచనం చూడండి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చోండి మరణాపేక్ష గలవాడై హి వాస్ డిజైరింగ్ డెత్ అన్నమాట మరణం కోరుకుంటున్నాడు మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను ఇంత మాటకు చాలు నా ప్రాణం తీసుకొని వాని ప్రార్థన చేశాను దేవుడు గొప్పవాడండి కృంగిన వారిని లేవనెత్తువాడు మనల్ని మర్చిపోడు మన బిడ్డలు కూడా మర్చిపోడు ఆయనలో ఉండాలి మనం వేరు తన్ని ఉండాలి క్రీస్తులో వేరు పరిస్థిరంగా ఉండాలి దేవుడు సహాయం చేస్తాడు మొర పెట్టాలి ఒకవేళ నీకు చావు తలంపులు ఉంటే ప్రార్థన చేయాలి దేవా నాకు చావాలనిపిస్తుంది నువ్వు జీవము సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినావు నాకు భయం అవుతుంది చెప్ప భయాలన్నీ ప్రభు పాద సన్నిధిలో నీవు నీ హృదయాన్ని కుమ్మరిస్తే వెంటనే నీకు శక్తి అపిరికితనం గల ఆత్మ నిన్ను వదిలిపోతుంది ప్రేమ శక్తి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మతో దేవుడు నిన్ను నింపుతాడు చూడండి ఇక్కడ మరి దేవుడు అతన్ని ముట్టి బాగు చేసినాడు భోజనం ఇచ్చినాడు అలాగే ధైర్యపరిచినాడు ఒక్క పూట ఆహారంతో శక్తికి మించిన ప్రయాణం చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇంకా మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథం 20 అధ్యాయంలో చూస్తే ఇర్మియా అంతటి ప్రవక్త కూడా కృంగిపోయిన అవస్థ ఇక్కడ మనం చూస్తాం ఇర్మియా గ్రంథం 20:14-15 చదువుతున్నాను ఎరమియా ప్రవక్త అంటే దేవునితో దగ్గర బంధం గల గొప్ప ప్రవక్త కన్నీటి ప్రవక్త ఏమంటున్నాడు చూడండి 20:14 నేను పుట్టిన దినం శపింపబడుగాక యోబు కూడా అలాగే అన్నాను నేను పుట్టిన దినం శపింపబడుగాక నా తల్లి నన్ను కనిన దినము శుభమన్నది అనబడకుండునుగాక నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండునుగాక నీకు మగపిల్ల పుట్టనని నా తండ్రికి వర్తమానం తెచ్చి అతనికి అధిక సంతోషం పుట్టించిన వాడు శాపగ్రస్తుడు గాక నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడు గర్భవతిగా ఉన్నట్లు అతడు గర్భంలోనే నన్ను చంపలేదు గనుక అంటున్నాడు అంటే హౌ మచ్ షీ గాట్ డిస్కరేజ్డ్ డిస్కరేజ్మెంట్ డిస్పేర్ ఇవన్నీ కూడా మామూలే ఈ మట్టి దేహంలో ఉన్నప్పుడు కానీ మనము దేవుని సహాయం కొనప్పుడు తిరిగి మరి ఇర్మియా ప్రవక్తను లేవనెత్తున్నాడు అందుకే నీతిమంతుడు 7 పడినా తిరిగి లేస్తాడు దేవుడు లేపుతాడు కృంగిపోతే లేపుతాడు దేవుడు ఎందుకంటే ఆయన మన తండ్రి కదా ఏ తండ్రి తన బిడ్డ పడిపోతే ఊరుకొని చూస్తాడు ఇట్లా కడక్గా వాడు వాడని వాడు నాశనం కానీ అని చూడాడు కదా ఏ తండ్రి తన పిల్లల ఎడల జాలి పడినట్లు దేవుడు తన బిడ్డల ఎడల జాలి పడతాడంట తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతాడు వెంటనే చేయబట్టి లేపి నిలబెడతాడు దేవునికి స్తోత్రం మరి యోనా ఏ విధంగా కృంగిపోయినాడు యోనా గ్రంథం 4:3-8 నన్ను చంపు నేను చస్తే చాలు చచ్చిపోతాను అని అంటాడు అంటే వీళ్ళందరూ భక్తులు గారా అపోస్తలైన పౌలు కూడా మీరు చూస్తే సేవలో ఎన్ని బాధలు అనుభవించినాడు పౌలు గారు అనుభవించిన శ్రమలు హింసలు బాధలు ఇంతగా ఏ సేవకుడు అనుభవించలేదు అయినా అంటాడు నేను బ్రతుకుటైతే ప్రభు కొరకే బ్రతుకుతాను చనిపోయినా నాకు భయం లేదు ఐ వాంట్ గాడ్ టు గెట్ గ్లోరిఫైడ్ ఇన్ మై లైఫ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మై డెత్ నేను బ్రతికినాను చనిపోయినాను దేవుడు మహిమపరచబడాలి ఎంత గొప్ప మాట బ్రతుకుంటే నేను ప్రభు సేవ చేస్తాను చనిపోతే ప్రభు దగ్గర వెడలిపోతాను సో సింపుల్ యాజ్ దట్ అంటే ఎప్పుడు భయపడుతూ నిత్యము భయపడుతూ ఉండడం అది ఏమాత్రం సమంజసం దేవుని బిడ్డలకు కాబట్టి ధైర్యం వహించాలి మరి ఇంతమంది భక్తులు మీ ముందు ఉంచినాను మోషే భక్తుడు చావాలని కోరినాడు యోబు భక్తుడు చావాలని కోరినాడు ఏలియా భక్తుడు చావాలని కోరినాడు ఇర్మియా భక్తుడు చావాలని కోరినాడు యోనా భక్తుడు చావాలని కోరినాడు వీళ్ళందరూ చచ్చిపోలేదే మరి ఆత్మహత్యలు చేసుకొని వారు దేవుని బట్టి ధైర్యం పుంజుకున్నారు కొందరు దేవునికి వేరుగా ఉండి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ జాబితా కూడా ఇచ్చినాను యూదా 3.5 ప్రభుతో నడిచినాడు ఆత్మహత్య చేసి ప్రభు సహాయం కోరలేదు ప్రభువుని తెలుసుకోలేదు
ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుని నమ్ముకొని చేయరాని పనిచేసి చచ్చినాడు. అలాగే అహితోపేలు మనస్సాక్షి విరుద్ధంగా ప్రవర్తించి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే సౌలు కూడా హృదయం సరిగా లేదు, దేవుని దూరం అయిపోయినాడు, ఆత్మహత్య చేసి చనిపోయినాడు. నువ్వు దేవుల్లో ఉంటే నీకు వచ్చే కృంగుదలను దేవుడు చూసుకుంటాడు. కృంగుదల కొంతపాటుగా ఉంటుంది, అవును, భక్తుల జీవితంలో ఉంటుంది, సేవకుల జీవితంలో ఉంటుంది, కుటుంబ జీవితంలో కృంగుదల వస్తుంది. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. మనకు వెంటనే మనము ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుకుంటాం. నిన్నటి రోజు చాలా దూరదేశం నుండి ఒక అమ్మాయి ఫోన్ చేసి, అమ్మా నేను చాలా కృంగిపోతున్నాను, చావే నాకు శరణం, నేను చచ్చిపోతానమ్మా, ఇద్దరు నేను ఇంతమంది పిల్లలు, నీకు వయసు ఎంత, 30 సంవత్సరాలమ్మా, ఇద్దరు పిల్లలు ఉన్నారమ్మ, భర్త చాలా మంచి భర్త, నేను అంటున్నా భర్త తిడుతున్నాడేమో, బాధ పెట్టాడు భర్త, దేవుడు లాంటాడమ్మా, మళ్ళీ ఎందుకు చావాలనుకుంటున్నావు అమ్మా, నా పాత జీవితం నాకు గుర్తొస్తుంటే నేను నా భర్తకు అన్యాయం చేస్తున్నాను అనిపిస్తుందంట. మంచి భర్త దగ్గర నేను అసలు పాపిని, నేను పాపంలో ఉండిన దాన్ని నా భర్తకు చెప్పలే కదా, మోసం చేశాను కదా, అందుకే నాకు ఇప్పుడు మనస్సాక్షులు చాలా నొప్పిలు వేస్తున్నాము, చనిపోతే బాగుంది నేను అన్నాను. క్రీస్తునందు నువ్వు ఉంటే పాతవి గతించాను అనుకో అంతే. నువ్వెందుకు మరీ మరీ పాత జీవితం జ్ఞాపకం చేసుకుంటున్నావు? నువ్వు దేవుని దగ్గర క్షమాపణ అడిగిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, దేవుడు కనికర సంపన్నుడు కదా, నువ్వు పాపాలు ఒప్పుకున్న తర్వాత నీకు మళ్ళీ నీ పాపాల గురించి నేను దేవుడు అడగడు, ఆ పాపాలు ఆయన వీపు వెనక తట్టు పారేస్తాడు, పాతాళ పంతర్భాగంలోకి నెట్టేస్తాడు. ఇంకా నువ్వెందుకు రక్షణ నిశ్చయిత లేకుండా బ్రతుకుతున్నావని ప్రార్థన చేసినాను, కౌన్సిలింగ్ చేసినాను. మనం కౌన్సిలింగ్ చేయాలి ఇట్లాంటి మరి తలంపులు ఉండేవారిని, ఆత్మలో ఎదిగిన వారు, అనుభవం గలవారు, ఇలాంటి వారిని తప్పించాలి. చావునకై మరి సిద్ధపడిన వారిని నువ్వు తప్పించవా అని వాక్యంలో ఉందండి, చూడండి, సామెతల గ్రంథంలోనే ఉంది. ఒకడు చావునకు పట్టబడినాడు, చచ్చిపోతా అంటుంటే నువ్వు చూసుకుంటూ ఉండకూడదు, దేవుడు నేను లెక్క అడుగుతాడు. వాక్యంలో ఉంది సామెతలు 24:11-12 చదువుతున్నాను. చావునకై పట్టబడిన వారిని తప్పించము, నాశనం పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా. ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకునే ఎడలా? హృదయంలో శోధించేవాడు నీ మాటను గ్రహించును కదా. చచ్చిపోతున్నాడు ఎవడో, చచ్చిపోతున్నాడు అంటే తప్పకుండా నీవు వాక్యం తెలిసినావు, విశ్వాసం ఉంది నీకు, వారిని పైకి లేవనెత్తాలి, వారి బాధలు నీకు చెప్పుకుంటే వినాలి. ఇప్పుడు అన్నీ కాపరికే చెప్పాలి, నాయకులకు నాయకురాళ్ళకు చెప్పాలి, కష్టం వాళ్ళకు బోలెడు పనులు ఉంటాయి. విశ్వాసులు ఎందుకు మరి? తోటి విశ్వాసులు మీరు ఒకరినొకరు, ఒకరి భారములు ఒకరు భరించాలి, ఒకరు చెప్తుంటే వినాలి. ప్రార్థన చేస్తే దేవుడు అట్టి కౌన్సిలింగ్ శక్తి ఇస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. నేను యెషయా గ్రంథం 50 అధ్యాయంలో చూసి చాలా నాకు చాలా సంతోషమైంది. ఈ మాట చూడండి, ఊరడించు జ్ఞానం అంట, ఇతరులను వాక్యంతో వారిని మరి అలసినవాని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడని ఈ యెషయా 54:4 చూస్తున్నాం. చూడండి, ఆ వరం పొందుకోవాలి, అడిగి పొందుకోవాలి. దేవా ఎవరైనా నా దగ్గర కుంగిపోయిస్తే నా మాటల ద్వారా వాడు తిరిగిలేవాలి, ఎందుకంటే వాక్యం జీవింపజేస్తుంది, బ్రతికింపజేస్తుంది, జీవవాక్యం కదా ఇది. నీ నోటి మాట ద్వారా చచ్చే వాళ్ళు కూడా బ్రతకాలి. ఇక చావను నేను, నేను బ్రతుకుతాను, దేవునికి సాక్షిగా నిలబడతాను అనే సాక్ష్యం కావాలి. అందుకే ఆ అలసిపోయిన జీవితంలో విసికి వేసారిపోయినాడు, అలసిపోయినవన్నీ మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు దయచే ప్రభువా అని అడుగుతున్నాడు. శిష్యులకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. అంటే వినాలా, నువ్వు దేవుని స్వరం వింటే దేవుడిని ఆలోచనిస్తాడు, ఏ మాటలు మాట్లాడాలి, ఏ పరిస్థితికి తగిన ఆ మాటలు నీ యొక్క నోటికి దేవుడు అందిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు ఎంతమందిని మరణం నుండి తప్పిస్తున్నారు? చావునక పట్టబడిన వారిని మీరు తప్పించగలుగుతున్నారా? ఒకవేళ నీకే చావు తలంపులు ఉంటే నువ్వు మోకరించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నేను దూతను పంపుతాడు. దేవుడు తన దూతను పంపి బలపరచనను. సింహపూర్లో దానియలు ప్రార్థనా పరుడు కదా, అన్యుడైన రాజు వచ్చి అడుగుతున్నాడు, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినాడంటే నేను అనుదినము సేవించున్న నా దేవుడు
పరలోకం నుండి తన దూతను పంపి నన్ను బలపరిచినాడు, నన్ను తప్పించినాడని సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అట్టి అద్భుతాలు జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయ. చివరిగా నేను ఒక వాక్యం చదివి మరి నా వాక్య భాగం ముగించాలనుకున్నాను. ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలు, ఏ విధంగా వాళ్ళు మరి శ్రమలను ఎదుర్కొన్నారు, కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు, మనం వాక్యాన్ని చూడాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, విశ్వాస వీరుల జాబితా 33వ వచనంలో, వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులేరి, అన్యుల సేనల పారుదలని, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనులకు యాతన పెట్టబడి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై నుండి శ్రమపడి హింస పొందుచు, అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారై మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను గనక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. అంటే చూడండి, ఎన్ని ఆటంకాలు, అడ్డులు, వితర్కాలు, శ్రమలు, హింసలు అనుభవించినారు. క్రైస్తవుడు అనగానే వాడు ఒక సింహం అనగల లయన్. అందుకే వాక్యం, నీతిమంతుడు సింహం వలె ఉంటాడు. సంఘం పుట్టినప్పటి నుండి శ్రమలు పెడుతున్నారు కదా, 2020 సంవత్సరాలు అయింది. శ్రమాశ్రమ, బాధలు, హింసలు, మరణకాండాలు ఇవన్నీ వింటాం. కానీ మరి దేవుని సేవ చేస్తూనే ఉన్నారు క్రైస్తవులు. అంటే వారిలో ఆ ధైర్యాన్ని, ఆ నిగ్రహ శక్తిని, ఆ యొక్క బలాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. అట్టి ధైర్యం కావాలంటే పరిశుద్ధాత్మ పూర్ణత కావాలి, దేవునితో సంబంధం కావాలి, ప్రార్థనా జీవితం, వాక్యం సమృద్ధిగానే హృదయం. లేకుంటే ప్రతిదాన్ని భయపడతాం. నన్ను అడిగితే ఆత్మహత్య అనేది పిరికి చర్యనే. బలహీనులుగా ఉన్నారు వారు, ఆత్మ, దర్ స్పిరిట్ ఇస్ వెరీ వీక్ అన్నమాట. సవాళ్ళతో కూడిన జీవితం క్రైస్తవ జీవితం. ఎన్ని సవాళ్ళను ఎదుర్కోవాలి? చావు తలంపులు వస్తే దాన్ని నెటిపారేయాలి, వాక్యం పుంజుకోవాలి, నిట్టారుగా నిలబడాలి, ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు తన జీవితంలో ఎంతగా ఏడ్చినాడు, శత్రువులు వచ్చి భార్యలు బిడ్డలను అంతా కొల్ల సొమ్మంతా ఒలుచుకొని పోయినప్పుడు బహుగా ఏడ్చినాడంట. 2 సమయాల 30వ అధ్యాయం 4వ వచనం, ఏడ్చుటకి ఇక శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చినాడు. ఆ రాజు, రాజును కూడా ఏడుస్తారా? చూడండి, సమస్యలు అందరికీ వస్తాయి. కానీ 6వ వచనం ఉంది, దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట, గొప్ప విజయాన్ని సాధించుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. మరొకసారి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, కంఠపాఠంగా నేర్చుకోండి. 2 తిమోతి మరి 1వ అధ్యాయం 7వ వచనం, దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు, ధైర్యము, శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని, స్వస్థ బుద్ధి. ఇంద్రియ నిగ్రహం అంటే స్వస్థ బుద్ధి. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. దేవుడు మరి మహిమపరచబడుగాక. మన దినదిన జీవితంలో శక్తిని పుంజుకోవాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు శక్తివంతంగా ఉండడానికి దేవుడు తన కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రభువాని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరిచినారని నేను నమ్ముతున్నాను ప్రభు. నా నోటికి తోడై ఉండి పలకవలసిన మాటలు పలకడానికి కృపనిచ్చిన నీకు స్తోత్రం. ఎంతోమంది వ్యక్తిగత జీవితంలో, సంసార జీవితంలో, కుటుంబ జీవితంలో పిల్లల విషయమై లేక ఒంటరితనం అనుభవిస్తూ లేక ఒక రోగం చేత బాధపడుతూ చస్తే చాలు ఇక నా వల్ల కాదు, కృంగి కృషించిపోయి చావు కోరే వాళ్ళ కొరకు ప్రత్యేకంగా నీ దాసరాలు ప్రార్థన చేస్తున్నాను. నువ్వు జీవం, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినావు. అకాల మరణాలు పొందడానికి కాదు ప్రభు. ఈ సమయంలో ఎంతోమంది సినీ తారలు, వ్యాపారవేత్తలు, రైతులు, చెరసాల్లో మూలుగుతున్న ఖైదీలు,
ప్రభువా, పరీక్ష రాసి విఫలమైన పిల్లలు, యవనస్తులు, ప్రేమలో వైఫల్యం పొందిన వారు ఎంతోమంది చావు వార్తలు మేము వింటూనే ఉంటాం. కానీ ఈ లోకంలో ఉన్నవానికంటే మాలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రభువా, నీకు స్తోత్రం. ఈ రక్షణ అనుభవం ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఈ దీపం ఇచ్చినందుకు స్తోత్రం. వెలిగించిన స్తోత్రం. ఇది మంచం కింద కొంచెం కింద పెట్టడానికి కాదు, ఇది ఎత్తిపట్టి చీకటిలో మగ్గుతున్న వారికి, ప్రభువా, చావు తలంపులో ఉండేవారికి మేము ఎత్తిపట్టి వెలుగు చూపెట్టడానికి సహాయం దయచేయండి ప్రభువా. విశ్వాసులు, బలం పుంజుకున్న విశ్వాసులు ఒకరినొకరు పురికొల్పోవాలని, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచడానికి ఊరణించే మాటలు వారి నోటికి దయచేయండి. ఇది ఒక విశ్వాస యొక్క బాధ్యత నాయన. కృంగిన వారిని లేవనెత్తడం, వారి కొరకు ప్రార్థన చేయడం, కౌన్సిలింగ్ చేయడం, చావు తలంపుల నుండి విడిపించమని ప్రార్థన చేయడం, దేవా ఎంత గొప్పది. ఊరడించే జ్ఞానము దయచేయండి. దేవుని వాక్కులు వారికి జ్ఞాపకం చేసి మంచి కౌన్సిలింగ్ పరిచర్య ఒక్కొక్కరికి మీరు దయచేయాలని ప్రార్థిస్తున్నాం. నశించిన దాన్ని రక్షించడానికి ఈ లోకానికి నువ్వు వచ్చినావు. మేము ఆ పని చేసినప్పుడు నువ్వు ఎంత సంతోషిస్తావు నాయన. కృంగిన వారిని లేవనెత్తుతానని సెలవిచ్చిన దేవ, గుడ్డివారి కన్నులు తెరవజేస్తానన్నావు ప్రభువా. బాధలో ఉండేవారిని లేవనెత్తాను, పడిపోయిన వారిని ఉద్ధరిస్తానన్నావు తండ్రి. నీ వాగ్దానాలు ఎంత స్వచ్ఛమైనవి కాబట్టి వాక్య పరిచయం మీద దీవించి ఆశీర్వించి అనేకులకు ప్రయోజనకరంగా చేయమని, చావు తలంపుల నుండి విడిపించమని యేసు నామములో ఆత్మహత్య తలంపులను బంధిస్తున్నాను గొప్పదేవ. విడుదల మీరు దయచేయండి, రక్షణ నీ బిడ్డలకు దయచేయమని. యేసులోనే రక్షణ, యేసులోనే సమాధానం, యేసులోనే శాంతి, సమాధానం, సంపూర్ణ సంతోషం ఉందని గ్రహించడానికి, యేసు ప్రభువును రక్షకునిగా వారి హృదయంలో స్వీకరించడానికి ఉన్న కృప మీరు దయచేయండి. వారిని బాగు చేయమని, వారి గాయాన్ని కట్టుమని యేసు ఉన్నతమైన నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండను గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.